Hi friends, welcome to my channel Rakachan Sripati Visual Arts. Iroju nenu meeku bagara rice chese process ni chuvinchabothunnanu. Iroju special entante nenu pandaki amma vaalla intiki vachanu kabatti bagara rice annadi annayya chestunnadu. So magavala vantalu almost nalabima paakam lekkane untayi. So chuseddamma bagara rice ela chestunnaro. So first oka pedda ginne teesukoni dantlo oil vesi ulligadda pachimirchi pudina ee mooditini vesi baaga veinchutunnaru friends chustunnaru kada jeera chalu indilo first ga sajeera add chesaru dalchin chekka oka 4 indilo kasta ilachi lavangalu oka 4 add chesukovali సో లవంగా ఇలాచి అవన్నీ వేసుకున్నాక ఇలా దూరగా వచ్చేదాక వేయించుకోవాలి ఇందులో కాసింత జీడిపప్పు కూడా యాడ్ చేయాలి జీడిపప్పు ముందుగా కాస్త దూరగా వేయించి పెట్టుకొని యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇందులో కాసింత కొత్తిమీర కూడా యాడ్ చేశారన్నమాట అంటే ఉల్లిగడ్డ దూరగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేశారు పుదీనా మనం ముందుగానే వేసేసుకున్నాము కొత్తిమీర మాత్రం లాస్ట్ లో వేసామన్నమాట ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ టోటల్లీ మనకు కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దూరగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేయాలన్నమాట లాస్ట్ గా మొత్తం వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఏంటంటే మనం ఫ్రెష్ గా పట్టుకోవాలి అప్పటికప్పుడే అప్పుడు ఆ ఫ్లేవర్ ని మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాము ఇప్పటికైతే పుదీనా కొత్తిమీర ప్లస్ మసాలాలు అల్లం ఫ్లేవర్ చాలా చక్కగా యామ్మీగా మంచి స్మెల్ గా చాలా బాగుంది ఇప్పుడైతే ఇవన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ వేగిపోయాయి సో మనం ఇప్పుడు ఇందులో వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఈ ఎసర్లో ఏంటంటే మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎసర్లోనే మనము ఆయిల్తో పాటు ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ కలిస్తేనే బగారాకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మనము ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ను మన నెయ్యి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎసర్ అనేది పూర్తిగా మరగాలన్నమాట ఇందులో ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఎసర్లో కాసింత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కావాల్సింది మొత్తం టోటల్ ఎసర్ అయితే మరిగిపోతుంది కాబట్టి ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు 2 కేజీస్ రైస్ అంటే 8 గ్లాసెస్కి 4 గ్లాసెస్ రైస్ కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఒకవేళ రైస్ మరి సన్నవి అయ్యి కొంచెం క్వాలిటీ అయితే 7 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎసరుకు మనము ఇప్పుడు మనము ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలియబెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన బగారా రైస్ అన్నది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన బగారా రైస్ అన్నది 3 ఉంతులకి ఉడికిపోయింది కాబట్టి సిమ్ లో పెట్టేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా నిమ్మరసంలో కొద్దిగా బిర్యానీ కలర్ ఉంటుంది కదా అది వేసుకొని మామా దానికి అవసరం మా ఫుడ్ కలర్ వస్తాడాగ నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడు ఫైనల్లీ మనకు కావాల్సిన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా మీరు కూడా ఈజీగా ట్రై చేయండి బగారా రైస్ని ఎలా చేసుకోవాలన్నది ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ